I'm a faculty over here for Elements of Design and Principles of Design. Now we are going to talk about Elements of Design, which is the most crucial subject in designing programs. So ikkada manaki Elements of Design anante, first Elements of Design antene manaki foundation anamata. Like oka design proper ga output proper ravali anante manaki foundation proper ga undali. So foundation antene manaki elements and then principles. So elements, so the most important topic is color. Color theory antam manam usual ga dinni. So color theory lo the most important is primary colors, because oka design లో ఎలా అన్న కంపల్సరీ కలర్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ కలర్ లో మనం యూజ్ చేసేవి మెయిన్ గా రెడ్, యెల్లో అండ్ బ్లూ, విచ్ ఆర్ కాల్డ్ అస్ ప్రైమరీ కలర్స్. ఓకే, దెన్ కమింగ్ టు సెకండరీ కలర్స్. సెకండరీ కలర్స్ ఏంటి అంటే మనం ప్రైమరీ నుంచి సెకండరీ కలర్స్ క్రియేట్ చేస్తాం. ఇది అందరికీ లైక్ చిన్నప్పటి నుంచి తెలుసు, లైక్ మిక్స్చర్ ఆఫ్ యెల్లో అండ్ రెడ్ గివ్స్ అస్ ది కలర్ అండ్ ది అదర్ కలర్ అండ్. సో అలా మనకి సెకండరీ కలర్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఉందనుకోండి. సో ఆరెంజ్ మనకి త్రీ ప్రైమరీ కలర్స్ నుంచి క్రియేట్ చేస్తాం. సేమ్ కమింగ్ టు గ్రీన్. So for example, mixture of yellow and blue gives us violet. Okay, so same way anni three colors kuda create chestam. Then coming to tertiary colors, tertiary colors is a mixture of the primary and the secondary colors. Coming to tertiary colors is a mixture of primary and secondary. So manaki six colors kuda ee two colors like primary and secondary nunche form avutayi anamata. So deen output e manaki color wheel antam, because idi oka designer daggara color wheel anedi compulsory undali, because manam as a designer manam oka chart anamata, color chart ni create cheyali. Okay, ivanni entante mixture of colors anukuntaru andaru, but every color is an element ఒక డిజైన్ ఫామ్ చేయడానికి. సో కొన్నిసార్లు బ్లాక్ ఇస్ అన్ ఎలిమెంట్ అండ్ కొన్నిసార్లు అది డామినేటింగ్ కలర్ లాగా అనిపించవచ్చు, కొన్నిసార్లు పింక్ డామినేటింగ్ కలర్ లాగా అనిపించవచ్చు. సో అన్ని కలర్స్ దానికి ప్రామినెన్సీ దానికి ఉంటుంది. సో ఇక్కడ మనము కలర్ వీల్ ఏ కాకుండా మనం ఏంటంటే ఆ దాంట్లో ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఏమంటారు చార్ట్ ఎలా ఫామ్ చేస్తారు అనేది చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్. టెన్స్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ లైక్ ఎనీ కలర్ విత్ వైట్. ఓకే, సో మనం ఎనీ కలర్ లైక్ రెడ్, బ్లూ, యెల్లో, ఎనీ ప్రైమరీ కలర్ ఆర్ సెకండరీ కలర్ ఆర్ టర్షరీ కలర్ తో ఎలా అయితే వైట్ ని మిక్స్ చేస్తామో దెన్ విల్ గెట్ టెన్ కలర్. సో దెన్ కమింగ్ టు షేడ్స్. షేడ్స్ లో ఏంటి అంటే మిక్స్చర్ ఆఫ్ ఎనీ కలర్ విత్ బ్లాక్. సో ఎనీ కలర్ లైక్ ఇక్కడైతే బ్లూ ఉంది, సో బ్లూ లో బ్లాక్ మిక్స్ చేస్తే ఎలా అయితే మనకు కలర్స్ ఫామ్ అవుతున్నాయో సో ఆ కలర్స్ ని షేడ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకి షేడ్ కార్డ్స్ అంటాం యూజువల్ గా డిజైనింగ్ లాంగ్వేజ్ లో. సో కమింగ్ టు టోన్స్, ఇక్కడ మనకి ఒక సింగిల్ కలర్ లో మిక్స్చర్ ఆఫ్ గ్రే. గ్రే ఇస్ నథింగ్ బట్ ఇస్ అ కలర్ వాల్యూ. ఎందుకంటే మనం కలర్సే కాకుండా కలర్ వాల్యూస్ గురించి కూడా మాట్లాడుతున్నాం ఇక్కడ, విచ్ ఇస్ కలర్ వాల్యూస్ ఆర్ బ్లాక్, బ్లాక్, వైట్ అండ్ గ్రే. సో కమింగ్ టు టోన్స్, ఇక్కడ మనం యెల్లో మిక్స్చర్ ఆఫ్ గ్రే చేసాము. సో దాని వేరియేషన్ కలర్స్ చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి యాజ్ అ డిజైనర్ లాగా ఇవన్నీ ఎందుకు ఉండాలి అని అందరికి డౌట్ రావచ్చు, బికాస్ మనం ఒక్క పర్టికులర్ కలర్ తో డిజైన్స్ క్రియేట్ చేయలేము. చేస్తే కూడా లైక్ మొత్తం వరల్డ్ బోరింగ్ గా అనిపిస్తుంది, బికాస్ కలర్ ఇస్ ద ఓన్లీ ఎలిమెంట్ విచ్ క్రియేట్స్ అ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఫర్ ఎవ్రీ వన్. ఒక కలర్ వల్ల ఒక పర్సన్ పర్సనాలిటీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, బికాస్ కొంతమందికి లైట్ కలర్ సిస్టమ్, కొంతమందికి డార్క్ షేడ్ సిస్టమ్, కొంతమందికి ఓన్లీ ప్రిఫరబుల్ బ్రైట్ కలర్ సిస్టమ్. సో ఆ పర్సన్ మూడ్ సైకాలజీని బేస్ చేసుకొని కూడా ఒక్కొక్కసారి మనం డిజైన్ చేయగలగాలి. అందుకే మనం ఈ కలర్ వీల్ అండ్ కలర్ థియరీ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిజైనింగ్ ప్రోగ్రామ్స్ లో. దెన్ కమింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ నేను ఎలిమెంట్ లో ఇక్కడ నేను మాట్లాడేది లైన్స్ గురించి. ఇక్కడ లైన్స్ తో ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేస్తారని స్టూడెంట్ చేసిన వర్క్ ఇది. సో ఒక లైన్స్ అంటే లైన్స్ యూజువల్ గా స్ట్రైట్ లైన్స్ ఏ ఉండాల్సిన అవసరం లేదు. దట్ కుడ్ బి వర్టికల్, స్ట్రైట్, హారిజాంటల్, క్రూక్డ్ ఆర్ జిగ్జాగ్, ఎనీథింగ్. సో ఆ లైన్స్ తో ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఇది నార్మల్ బేసిక్ గా స్టూడెంట్ డ్రా చేసిన ఫిగర్. సో ఇలాంటివి ఎన్నో లైక్ ఎలిమెంట్స్ లో మనకి యూజువల్ గా కలర్, లైన్, షేప్, టెక్స్చర్ అండ్ వాల్యూ అంటాం. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక పార్ట్, ఒక ఫండమెంటల్, బికాస్ ఇవన్నీ ఉంటేనే ఒక డిజైన్ అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుంది. సో అందుకు స్టూడెంట్స్ కి ఇవన్నీ కంపల్సరీగా ఒక బేసిక్ ఫౌండేషన్ కోర్స్ లో ఆర్ ఎల్స్ ఒక త్రీ ఇయర్ కోర్స్ లో కానీ కంపల్సరీ నేర్పిస్తాం. సో కమింగ్ టు ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ లో మనం యూజువల్ గా మాట్లాడేది బ్యాలెన్స్. ఇవన్నీ ఒక టాపిక్, ఒక టూల్స్ లాగా. ఎలాగైతే ఒక పర్సన్ కి లైక్ ఏదైనా ఎక్విప్మెంట్స్ కావాలో, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైనా టాపిక్స్ మాట్లాడగలుగుతారో ఏదన్నా. సో సేమ్ వే మనకి యాజ్ అ డిజైనర్ టూల్స్ ఆర్ ఇంపార్టెంట్. టూల్స్ ఆర్ నథింగ్ బట్ టాపిక్స్ లైక్ ప్రపోర్షన్స్, బ్యాలెన్స్, ఎంఫసిస్, యూనిటీ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ఇలా ప్రపోర్షన్స్ లో మనకు అలా 7 పాయింట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ లో మనకి సిమెట్రికల్ ఉంటుంది, అసిమెట్రికల్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు సిమెట్రికల్ బ్యాలెన్స్ చూడొచ్చు అండ్ అసిమెట్రికల్ బ్యాలెన్స్ చూడొచ్చు. అసిమెట్రికల్ బ్యాలెన్స్ అంటే అన్ఈవెన్ బ్యాలెన్స్డ్ కాస్ట్యూమ్స్ అనమాట, వాటిని అసిమెట్రికల్ అంటాం. సేమ్ వే సిమెట్రికల్ ఏంటి అంటే ఓవరాల్ అవుట్ఫుట్ ఈక్వల్ గా ఉండాలి. ఆ అవుట్పుట్ అనేది కూడా ఒక డ్రెస్ లో ఈక్వల్ గా కనిపిస్తేనే దాన్ని సిమెట్రికల్ అంటాం. సో డిజైన్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ వేసినవే. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన అవుట్పుట్స్ ఇవన్నీ,
అవుట్ఫిట్స్. సో కమింగ్ టు ప్రపోర్షన్స్, ప్రపోర్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఎనీథింగ్ లైక్ ఒక ప్రింట్ తీసుకొనివ్వండి, లేకంటే కలర్ తీసుకొనివ్వండి, అండ్ ఏదైనా డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు దాని ప్రపోర్షన్స్ ఈక్వల్ గా ఉండాలి. అది ఈక్వల్ గా ఉండాలని రూల్ కూడా లేదు, దట్ కుడ్ బి అన్ ఈవెన్ ఆల్సో. సో ప్రపోర్షన్స్ లో ఏంటి అంటే మనం తీసుకునేది లైక్ ఈక్వల్ ప్రపోర్షన్ అండ్ అన్ఈక్వల్ ప్రపోర్షన్. ఒక్కొక్కసారి ఈ రూల్ అప్లై అవుతుంది డిజైన్ లో, కొన్నిసార్లు అప్లై అవ్వకపోవచ్చు. సో ఇక్కడ ప్రపోర్షన్ లో తన స్టూడెంట్ తీసుకున్న ఎలిమెంట్ ప్రింట్, సో ప్రింట్ ఈక్వల్ ప్రపోర్షన్ లో తను స్ప్రెడ్ చేసింది ఓవరాల్ తన లోవర్ గార్మెంట్, దట్ ఇస్ స్కర్ట్ ఒక లెహంగా పైన. సో తను ప్రపోర్షన్ ఓవరాల్ గా స్ప్రెడ్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ ప్రపోర్షన్. సో అలా ఆల్మోస్ట్ ఎంఫసిస్ కూడా అలాగే చేశారు. సో దిస్ ఇస్ ఎంఫసిస్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్. సో ఎంఫసిస్ ఏంటి అంటే ఫోకల్ పాయింట్, ది అట్రాక్టివ్ పాయింట్ ఇన్ అ గార్మెంట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫోకల్ పాయింట్ తనకి ఇక్కడ ఇచ్చినది టెక్స్చర్స్ అనమాట. సో కలర్ఫుల్ టెక్స్చర్స్ ఇచ్చింది ఓవరాల్ బ్లాక్ ఎలిమెంట్ పైన. సో ఇక్కడ అట్రాక్టివ్ పాయింట్ మనకు అక్కడ అందరు నోటీస్ అక్కడికే వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అస్ ఎంఫసిస్. ఎందుకంటే ఫోకస్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో దట్ ఈస్ మెయిన్లీ కాల్డ్ అస్ ఎంఫసిస్. సో ఇక్కడ ఈ ఇలాంటి డిజైన్స్ ఆల్మోస్ట్ క్రియేట్ చేయాలి అంటే అలా ప్రిన్సిపల్స్ అండ్ ఎలిమెంట్స్ రెండు కూడా కాంబినేషన్తో ఉంటేనే ఒక అవుట్పుట్ కానీ ఒక అవుట్ఫిట్ కానీ ప్రాపర్గా బయటకు వస్తుంది. ఇక్కడ తీసుకున్న కలర్ రెడ్. సో మనం ఇప్పుడు క్రియేట్ చేసే సెకండరీ కలర్, సో మిక్స్చర్ ఆఫ్ యెల్లో అండ్ సో ఇక్కడ మనకి షేడ్ రావాల్సింది సెకండరీ కలర్ విచ్ ఇస్ ఆరెంజ్. సో ఇక్కడ ఏంటంటే ప్రపోర్షన్ మనము ఈక్వల్గా తీసుకోవద్దు అనమాట. లైక్ ఒకవేళ మనం రెడ్ ప్రపోర్షన్ ఆల్మోస్ట్ 50% ఆర్ 60% తీసుకుంటే యెల్లో ప్రపోర్షన్ వచ్చేసి మనం 40% తీసుకోవాలి. సో మీరు చూసినట్లయితే లైక్ కలర్ చేంజ్ అవుతుంది. సో ఎంత డీప్గా మనము మిక్స్ చేసుకుంటే ఆ షేడ్ అనేది అంత కలిసిపోతుంది, బికాజ్ మిక్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వైల్ డూయింగ్ ద పోస్టర్ కలర్స్ పెయింటింగ్. సో మనకు ఆల్మోస్ట్ ఆరెంజ్ హ్యూ స్టార్ట్ అయింది. సో కలర్స్ని మనం ఇంకోటి ఏంటంటే హ్యూస్ అని కూడా పిలుస్తాం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని లైక్ హ్యూస్ అంటాము. దీంట్లో వామ్ హ్యూస్ ఉంటాయి, లైట్ హ్యూస్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉంటాయి అన్నమాట. సో పోస్టర్ కలర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇట్లా బబుల్స్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా మనం చూసుకోవాలి ఒక కలర్ వేసే ముందు, బికాజ్ బబుల్స్ ఫామ్ అయితే మనం పెయింట్ వేసిన తర్వాత దాని కలర్ మళ్ళీ షేడ్ అయిపోతుంది. అండ్ వాటర్ తక్కువ లిమిట్లో తీసుకోవాలి, బికాజ్ వాటర్ ఉంటే కూడా అది ఇంకో 2 షేడ్స్ డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ ఆరెంజ్ షేడ్ అవుట్ ఆఫ్ రెడ్ అండ్ యెల్లో. ఒక థిక్ లేయర్ లాగా రావాలి వితౌట్ ఎనీ స్ట్రోక్ లైన్స్. అప్పుడే దాన్ని మనం కలరింగ్కి యూజ్ చేసుకునేటట్టు లైక్ ఒక చిన్న మినీ సైజ్ అనమాట, అది శాంపిల్ పీస్ అంటాం. సో మనకి ఇక్కడ రెడ్ అండ్ యెల్లో నుంచి మనం ఆరెంజ్ ఇక్కడ చేసాము. సో ఇది డ్రై అయిన తర్వాత దాని అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అ సెకండరీ కలర్.